లేవరా లేవమంటుంటే నిన్నే ప్రేమించావు అంతేగా తప్ప రే ఆ అమ్మాయితోనే గానీ సంతోషం ఉంది దానికోసం నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అమ్మా మాట్లాడుకో రే నువ్వు మాత్రం ఇలా ఉండడానికి వీల్లేదు రే అమ్మ చెప్పింది నిజంరా అంతమంది మధ్యలో మీనా నిన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే తన ప్రేమ మాకే అర్థమైందిరా నీకెందుకు అర్థం కాలేదు రే నువ్వు ప్రేమను మాత్రం చంపుకోట్లేరా నిన్ను కూడా చంపుకుంటున్నావు వద్దురా అవతల అమ్మ పెళ్లి జరుగుతుంది పెళ్ళికి ఇంకా టైం ఉంది కదరా ఏదో ఒకటి చేద్దాం ఇప్పుడు ఏం చేయగలం ఏమీ చేయలేం లేపుకొచ్చేద్దాం సీరియస్ అవునరా అవును అలా చేసి రే సింపుల్ అడుగుతాను చెప్పరా అమ్మాయి లేకుండా ఉండగలవా ఉండగలవా అయితే నువ్వే టీచర్ చేసుకో ఏం చేయాలో మొదటిసారి భయం వేస్తుంది నాన్న నన్ను నమ్మకుండా తీసుకెళ్లినప్పుడు కూడా నా మీద నాకు నమ్మకం ఉండేది అక్క చేసిన తప్పు నేను చేయనని ఎవరిని ప్రేమించనని కానీ ప్రేమించుకుండా ఉండడం చాలా కష్టం ట్రైన్ కదిలిన క్షణం అర్థమైంది అక్కెందుకు వెళ్ళిపోయిందని బాధపడకుండమ్మా జరిగింది మనసులో పెట్టుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా ఇప్పటిదాకా మా కోపాలే చూచారు అసలు మేమేంటో ఇక్కడ నుంచి చూపిస్తాం ఈసారి మేమేంటో కూడా చూపిస్తాం సార్ అలా ఉండిపోయి ఉంటాయ లోపలికి పిలు వచ్చినా ఇలా నుంచో పెట్టావు రండి లోపలికి తీసుకెళ్ళండి ఎంత సంతోషంగా మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదమ్మా అతను వచ్చేసాడే ఇంక పెళ్లి గురించి నాకు భయం లేదు ఏ నర్సే పూలు తెచ్చారా రే చిన్న బయట నీ లాంగ్ పెట్టించండి ఇదిగో ఆ కుర్రోళ్ళు ఏం లేదు నేను చూసుకో నేను చూసుకో ఏ కృష్ణ అమ్మగారు బాగున్నారా సరే ఎక్కడికి ఇంత హడావిడిగా అది నీ ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు అక్కడ ఎవరినైనా ఎతుకుతున్నావా యాక్చువల్లీ అది ఖాళీగానే ఉన్నావుగా దా కూర్చొని మాట్లాడుకుందాం కృష్ణ టిఫిన్ చేసావా వాడు తింటాడు నీ పన్ను చూసుకోరా పద కూర్చుందాం అమ్మ బాగుందా
బాగుంది సార్. అసలు మీరు వస్తారనుకోలేదు నేను, చెప్పకుండా వచ్చేసాను. చూడు పెళ్ళి అడావిడి ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు. పనులేని వాడు నేను ఒక్కడిని అనుకున్నాను, నువ్వు తగలేవు. పెళ్ళేదాకా నాతోనే ఉండు. ఉంటావు కదా. అన్ని రెడీయా? రే మలేరియా, కృష్ణ మీనాతో మాట్లాడాడేమో చూడరా. మండపానికి వెళ్ళేలోగా అమ్మాయి మనతో ఉంటుంది. ఈ ఊరికి నాలుగు దిక్కుల్లో నాలుగు కార్లు పెట్టారు. ఓకే, రే మనకు కూడా కారెట్టో కదా. అబ్బా ఏంటండి, మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నారా? రండి పట్టుబట్టలు మార్చుకుందరు గాని. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇంకెప్పుడు, పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయింది, రండి. అబ్బాయి పెళ్ళయ్యేదాకా ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉంటాడు. రండి రండి, పదండి. ఏంటండి ఆ తొందర, నెమ్మదిగా వేసుకోవచ్చుగా. సరే అండి. ఈ పూల దిన మీనా రూపు పట్టిల్లు అలాగే అవి కూడా అతనికి ఇవ్వండి. విడిపోవడం భరించలేము కదా. నువ్వు నన్ను చూశాక ఆగానన్నావు, నేను నిన్ను చూశాక కదలేను, ఇక ఆగలేను. నువ్వంటే ఇష్టమని నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆయనకంతా తెలుసు. సార్ మన పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు మన పొజిషన్ కన్నా వాళ్ళ పొజిషన్ ఇంపార్టెంట్. త్వరగా రా. మీనా ఏంటి నాన్నా? ఏం లేదమ్మా, నువ్వు రెడీ 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 చేయండి. అది తీయమ్మా. నువ్వు అటు తిరిగమ్మా. బావగారు కొంచెం అన్నయ్య వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు కాస్త. నీకు విషయం తెసా? ఈడీ అంటారా ఆయనతో కూర్చున్నాడు. అరే ఈ స్కెచ్ చేసిన ఎక్కడ లేకపోతే మనకు ఆమ్లెట్ అయి దొరుకుతుంది. వీడు ఎక్కడ ఉన్నాడు ఎందుకంటారా? ఇక్కడ కూర్చున్నావు ఏంటన్నయ్య? అవతల గౌరీ పూజకు టైం అవుతుందిరా, అవతల చాలా పనులు ఉన్నాయి. రా అన్నయ్య రా, పద పద. ఆశీర్వాదం తీసుకోండి, మా అక్షతల వారికి ఇవ్వండి. ఏంటండి అన్నయ్య? ఏంటన్నయ్య ఇది, ఇప్పుడు ఏమైందని ఊరుకో. నువ్వు ఏంటన్నయ్య, నువ్వు మా అందరికి పెళ్లిళ్ళు చేయలే, మేమందరం సంతోషంగా లేవా? అది కూడా బాగుంటుందిలే.
అన్నయ్య పెళ్లివారంతా నీకోసం ఎదురు చూస్తున్నారు, రా అన్నయ్య. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా? నా కూతురు పెళ్లి. ఇలాంటప్పుడు ఎవడో ఒకడు వచ్చి నా పెద్ద కూతుర్ని, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? మళ్ళీ నువ్వు నా కూతురు లేపుకెళ్ళడానికేగా చెప్పు, లేపుకెళ్ళడానికేగా నా కూతురు లేపుకెళ్ళాలంటే ఎంతసేపు సార్ లేపుకెళ్ళాలనే ఉంది? లేపుకెళ్ళగలన ఈ ధైర్యంతోనే సార్ మీ అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించింది. ఎవడో మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడని మీరందరూ బాధపడుతూ ఉంటే నవ్వొచ్చింది. కానీ ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతే ఒక తండ్రి ఎంత బాధపడతాడో మిమ్మల్ని చూసాకే భయం వేసింది. నేను ఎప్పుడు ఇలా ఉండేవాను కాదు సార్, ఆ కొట్టంలో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాను సార్. కానీ ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, చెప్పినా ఎవరికి అర్థం అవుతుందో కూడా తెలియట్లేదు. ఆలోచించండి సార్, మీకు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. నా బాధ మీ ఒక్కరికే అర్థం అవుతుంది అనిపించింది. వచ్చేసాను, లేపుకెళ్తానికి మాత్రం కాదు సార్. మీనా 2 నిమిషాలు కనపడిపోతేనే అల్లాడిపోయాను. 20 రోజులు మీ అమ్మాయి గురించి మీరు ఎంత అల్లాడిపోయారో అర్థమయ్యాక ఆ నొప్పి తెలుసునండి. నేనా పని చేయలేను సార్, చేయను కూడా. కానీ నా లైఫే ఇక మీద నుంచి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్ళి సార్. ఈ పిల్ల ఎక్కడ ఆగిపోద్దేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు, ఈ పిల్ల ఎక్కడ జరిగిపోద్దేమో నేను టెన్షన్ పడుతున్నాను. ఎలాగైనా మీ కూతుర్ని కాపాడుకోవాలి మీరు, అలాగే నా ప్రేమను కాపాడుకోవాలి నేను. మన ఇద్దరు గుండె చప్పుళ్ళు ఒకటే సార్. మీ కూతుర్ని ఇన్నాళ్ళ నుంచి కాపాడుతుంది మీ ప్రేమే సార్. మళ్ళీ అంత ప్రేమ నా దగ్గరే ఉంది, అర్థం చేసుకోండి. అక్కడ చూడరా మీనా నీకోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు. ప్రేమించిన విషయం నాన్నగారికి తెలియకుండా అక్కెళ్ళిపోయింది, అది అక్క తప్పు. మన విషయం తెలిసి నాన్నగారి పెళ్లి జరిపిస్తున్నారు, ఇది ఆయన తప్పు. మనం చేసేదేం తప్పు కాదు. తప్పుంది. నేను ఈ ఊరు వచ్చింది మీ నాన్నకి మనం పడే బాధ గురించి చెప్తాను, కానీ నేను తీసుకెళ్తాను కాదు. చెప్పాను, ఆయనకు అర్థం కావట్లేదు. ప్రేమిచ్చే హక్కు మనకు ఉంది, కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. ఈ ఇల్లు పడిన బాధ చాలు మీనా, మళ్ళీ ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టకూడదు. విడిపోతాం బాధే. Hey, come on.
చిన్నబాయ్ ఏంటి మీనని తీసుకురమ్మంటున్నారయ్యా వసుంధరా మీనని తీసుకురా అలాగేనండి ఏంటి నన్ను అలా చూస్తున్నారు మీతో ఉన్నప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు మీరు లేని చోటికి పంపిస్తున్నారు ఎంతో ఆలోచించుంటారుగా మీరిచ్చిందే నాన్న ఇది జీవితం మొత్తం కనిపిస్తుంది కళ్ళు మూసుకుని బతికేస్తాను ఏమైందిరా నీకు ఫ్రెండ్ లవ్ కోసం అంత కష్టపడ్డావు నీ లవ్ నలా వదిలేస్తావేంటరా నీ కోసం ప్రాణాలనే ఇస్తావని చెప్తాం కదా ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ప్రాణాలు ఇస్తానికైనా సిద్ధపడిపోతాంరా అలా ఫీల్ అయ్యే నేను ఒకటి విషయంలో తప్పు చేశాను నా విషయంలో మీరు ఎవరా తప్పు చేస్తే నాకు ఇష్టం లేదు పదండి రా పదండి నాకింకా అర్థం కావట్లేదురా నా కూతురు నీతో ఎలా ఉంటుందోని కానీ ఒక్క విషయం తెలుసు నీతో సంతోషంగా ఉంటుంది రేపు తనకేమైనా అయితే కాపాడుకోవడానికి నేనున్నాను కానీ తను సంతోషంగా ఉండాలంటే నువ్వు ఉండాలి ఈ విషయం నాకు అర్థమైనట్టు నా చుట్టూ ఉన్న సగం మందికి అర్థం కాదు వెళ్ళిపోయారు పర్వాలేదు అన్నిటికన్నా నా కూతురే నాకు ముఖ్యం వెళ్ళు నా కూతురిని తీసుకెళ్ళు వెళ్ళు ఒక అట్టిగాలు చెప్పరా పెద్దమ్మని కూడా తీసుకొచ్చేద్దాం